అంటే మనం ఇప్పుడు వాళ్ళు క్వశ్చన్ చేస్తుంది ఏంటంటే మరి అప్పుడు రాజశేఖర్ రెడ్డి గారిని కూడా డిక్లరేషన్ ఫామ్ మీద సంతకం పెట్టమని అడగలేదు మళ్ళీ నేను రెండు వేల పద్నాలుగు టీడీపీ హయాంలో కూడా వెళ్ళాను అప్పుడు కూడా డిక్లరేషన్ మీద సంతకం పెట్టమని అడగలేదు ఇప్పుడు ఎందుకు అడుగుతున్నారు మరి పవన్ కళ్యాణ్ గారు కూడా బాప్తిజం తీసుకున్నానని చెప్పేసి గతంలో అనౌన్స్ చేస్తారు కదా మరి ఆయన్ని డిక్లరేషన్ మీద ఎందుకు సంతకం పెట్టమని చెప్పలేదు ఈ రకంగా క్వశ్చన్స్ చేస్తున్నారు అంటే మాజీ సీఎంకి తిరుమల వెళ్ళేంత అవకాశం కూడా లేదా అని అంటున్నారు మాజీ సీఎంకి వెళ్ళొద్దని ఎవరూ చెప్పట్లేదు మాజీ సీఎంలు ఎంతమంది వెళ్తున్నారు వస్తున్నారు నువ్వు డిక్లరేషన్ మీద సంతకం పెట్టు ఇంకోటి పవన్ కళ్యాణ్ గారు బాప్టిజం తీసుకుంటే తీసుకున్నారు ఆయన ఇప్పుడు కూడా గుళ్ళుకి వెళ్తున్నాడు ఆయన మాల ధరిస్తున్నాడు ఆయన తీసుకోవాల్సిన అవసరం ఏముంది ఇప్పుడు హిందూ గుడికి వచ్చినప్పుడు నువ్వు ఎలా అయితే పెట్టమని అడుగుతున్నారో అదేలాగా అక్కడికి వెళ్ళినప్పుడు ఆయన తీసుకుని ఉండొచ్చు సో ఆయన మళ్ళా ఇక్కడకి వస్తున్నారు వ్రతాలు పూజలు యజ్ఞాలు యాగాలు అన్నీ చేస్తున్నాడు కదా దీక్ష తీసుకున్నాడు కదా సో ఆయన ఎలా నీ దగ్గర కలుపుకుంటావు ఆయన పుట్టిన దగ్గర నుంచి హిందూ మతంలోనే ఉన్నాడు కదా సరే ఆయన వైఫే వచ్చి హిందువు అయ్యారు కదా ఆయన వైఫ్ కూడా ఎంత ఆవిడ క్రిస్టియన్ ఆవిడ చేసుకున్నా ఆవిడే హిందువుగా మారిపోయారు కదా సో ఆయనతో కంపారిజన్ ఎలా అవుతుంది ఓకే ఇవన్నీ కూడా ఆయనకి ఇప్పుడు ఎలా అనిపిస్తుందంటే నన్ను ఆపుతారా నేను జగన్మోహన్ రెడ్డిని నన్ను ఆపే ధైర్యం దమ్ము మీకుందా నేను కాను వస్తే ఎంతమంది వస్తారో అని నీ వెనకాల ఎంతమంది వస్తారు ఒక మాజీ ఎమ్మెల్యేగా వెళ్తే నీ వెనకాల ఒక ఆరుగురికి ఛాన్స్ ఉంటుంది ఇంకా మీకున్న ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అందరిని తీసుకెళ్తే ఒక్కొక్కళ్ళకి ఒక ఆరుగురికి వస్తారేమో లెటర్ అంత మించి ఎంతమంది వచ్చేస్తారు అడేమన్నా యుద్ధం చేయబోతావు నువ్వు వెళ్ళి ఇవన్నీ కూడా ఎలా ఉందంటే ఆయన అహంభావం ఇంకా కూడా తగ్గలేదు ఆ అహంభావానికి తగ్గ ఇదే ఈరోజు మనం చూస్తుంది అక్కడ కూడా తిరుపలలో కూడా కలుషితం చేయాలి ఈ పవిత్రతని నేను పాడు చేయాలి అనే ఒక ఉద్దేశంతో చేసిన పని కానీ అనిపిస్తుంది గత ఐదేళ్లలో కూడా అంటే ఒక ఇన్కమ్ సోర్స్ లాగా చూసుకున్నాడు అక్కడ సో వచ్చిన ప్రతి రూపాయల్లో కూడా ఆయనకి వాటా ఉండి ఉంటుంది వాట ఉంది కూడా ఉండుంటుంది కూడా కదా ఉండే ఉ ఉంటుంది తర్వాత అక్కడ నగలు చూసుకోవాల్సిన అవసరం ఉంది ఇప్పుడు సో వాటిల్లో ఎన్ని వరకు తీసేశారు గతంలో ఉన్నటివన్నీ ఉన్నాయా సో కొత్తగా మళ్ళా దానాలు చేసిన వాళ్ళు ఎంతోమంది ఉంటారు సో అంటే దేవుడికి స్వామివారికి సమర్పించుకున్న వాళ్ళు ఉంటారు బంగారం అవన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేవా ఇవన్నీ కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంది కదా ఇవన్నీ కూడా చూడటాని మూలానే రేపు పొద్దున దొంగలందరూ కూడా బయట వస్తారు ఒక్కొక్కళ్ళు సో అన్నదానం దగ్గర జరిగే అన్నదానం దగ్గర కూడా కల్తీ జరిగాయి సో అవి ఎట్లా జరిగాయి ఇప్పుడు ఈ ఎంక్వైరీ లడ్డు దగ్గర నుంచి స్టార్ట్ అయితే ఎక్కడి వరకు ముగుస్తుందో కూడా తెలియదు ఇది సో వీళ్ళు చేసిన ఈ గత ఐదేళ్ళలో చేసిన పాపాలు పుట్ట అంతా కూడా బయట వస్తుంది కానీ దీనిలో ఎవ్వరూ కూడా తప్పించుకోవటానికి లేదు ఇక్కడ మనోభావాలు అనేది దెబ్బతిన్నాయి హిందువులకి సో ఏదైతే పవిత్రంగా భావిస్తామో మన ఇండియాలోనే మనం ఎక్కువగా వచ్చే టెంపుల్ ఎవరైనా ప్రజలందరికీ కూడా ఎక్కువ వెంకటేశ్వర స్వామి టెంపుల్ తిరుపతి అనేది కొన్ని లక్షల మంది అంటే మనం ఈ బ్రహ్మోత్సవాల టైంలో చూస్తే ఇంకా లక్షల్లోనే ఉంటారు జనాలు అక్కడ అలాంటి చోట ఇలాంటివి జరగటం అనేది ఎవరు కూడా హిందువులు కూడా ఎవ్వరూ కూడా సహించేటట్టు లేరు సో వీటిలో నిజ నిజాలు బయట రావాలి సో వాళ్ళందరినీ అయితే అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉంది ఈ జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళని అయితే దేశ బహిష్కరణ చేసినా తప్పు లేదు ఎందుకో తెలుసా ఇక్కడ ఇప్పుడు మత ఇన్ని సంవత్సరాలు లేని మతాలని ఇప్పుడు రెచ్చగొడుతున్నాడు ఒక మైన నేనే ఒక మాజీ సీఎం అయితే నన్ను పంపించలేదు నా నన్ను పంపించకపోగా అదే ఎస్సీలో ఎస్టీలో అయితే ఎందుకు ఎస్సీలు ఎస్టీలు బాబుగారి హయాంలో ఎంతమంది బోర్డు మెంబర్లు అయ్యారు ఎంతమంది బోర్డు మెంబర్లు అయ్యారు నీకు తెలియకపోతే తెచ్చుకొని చూడు లిస్ట్ తీసుకొని చూసుకో బాబుగారు ఏంటంటే వాళ్ళందరికీ కూడా అవకాశాలు కల్పించారు సో అలా వచ్చిన వాళ్ళ బక్క నరసింహులు గారని ఈ తెలంగాణలో ఉంటున్న మాజీ తెలంగాణ అధ్యక్షులు ఆయన ఎస్సీ క్యాండిడేట్ ఆయన బోర్డు మెంబర్గా చేశారు గతంలో బాబుగారు సీఎంగా ఉన్నప్పుడు అంటే గతంలో అంటే ఫస్ట్ టైం నైన్ ఇయర్స్ జాయింట్ స్టేట్ ఉన్నప్పుడు అలాంటప్పుడు అలాంటి టైంలోనే చేసిన వాళ్ళు ఉన్నారు చాలామంది ఈయన ఏంటో ఇప్పుడు ఈయనతో పాట కొంతమందిని కలుపుకోవాలని చూస్తున్నాడు ఎవరు నీ అంత పిచ్చోళ్ళు అయితే ఎవరు లేరు సో ప్రజలందరికీ అవగాహన ఉంది బాబుగారు ప్రతి ఒక్కళ్ళకి దేవుడి దగ్గర నువ్వు నేను అని దూరం పెట్టడం కులాలు అక్కడ చూడటం వాళ్ళు వాళ్ళందరూ అందరూ కలిస్తేనే హిందువులు హిందువులుగా వాళ్ళకి వెళ్ళే రైట్ ఉంటుంది హిందువులందరికీ సో వాళ్ళకి కులాలు అక్కడ సంబంధం లేదు సో వాళ్ళందరికీ సేవ చేసుకునే అవకాశం వచ్చినప్పుడు ఖచ్చితంగా అందరూ సేవ చేసుకుంటారు సో అలాంటప్పుడు ఇక్కడ నువ్వేదో రెచ్చగొట్టి ఎస్సీలకి అని చెప్పేసి ఎస్టీలకి లేదు అని చెప్పి ప్రతి వాళ్ళకి ప్రతి కులం వాళ్ళకి కూడా అవకాశాలు ఆయన చాలా కల్పించారు అలాంటప్పుడు నువ్వు ఈ రోజే మాట్లాడే మాటలు ఈ నువ్వు మాట్లాడే మాటలు ఎవరు సహించేటట్టు లేరు ఇంకొకటి నిన్నేదో చంపేసేది ఎందుకు చచ్చిన పామును చంపాల్సిన అవసరం ఎవరికి ఉంటుంది పోసాన్ గారు లాంటి వాళ్ళు మాట్లాడితే మాట్లాడారంటారు కానీ చచ్చిన పాముని చంపాలా ఆల్రెడీ పద్నాలుగు పదకొండుకు వచ్చారు ఆ పదకొండులో వాళ్ళు కూడా వెళ్ళిపోతున్నారు ఈ హిందూయిజం దీనిలో నువ్వు నిన్న డిక్లరేషన్ సంతకం పెట్టడం దానిలో ఉన్నది కూడా పోయింది కొంచెం ఇంకా చచ్చిన పాముని ఎవడు చంపుతాడు చంపాల్సిన అవసరం ఎందుకు ఆయన చంపితే వచ్చే లాభం ఏంటో చెప్పమానా అండి కోసాని గారిని ఎవరికైనా లాభం ఉందా ఆయన మూలం ఏంటి అసలు ఆయన చంపాల్సిన అవసరం ఎందుకు ఆయన చంపా చంపేస్తారని చెప్పి అప్పుడు పరదాలు కట్టుకొని తిరిగాడు కదా ఇప్పుడు కట్టుకోకుండా తిరుగుతున్నాడు దానికి మెచ్చుకోవాలి ఆయన గవర్నమెంట్లో ఆయనకి నమ్మకం లేదు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ వచ్చేటప్పటికి ఆయనకు నమ్మకం వచ్చింది అందుకే పరదాలు లేకుండా తిరుగుతున్నాడు మీ నాయకుడు ఇప్పుడు స్వేచ్ఛగా తిరుగుతున్నాడు నీళ్ళలో తిరిగాడు వీటికన్నిటికీ మెచ్చుకోండి ఆయన ఉన్నప్పుడు ఆయనే సీఎంగా ఉన్నప్పుడు ఆయనకే నమ్మకం లేక ఆయన పరదాలు కట్టుకొని తిరిగాడు చెట్లు నరికేశాడు ఎక్కడికి ప్రజల్ని కలవలేదు కానీ ఈ రోజు అందరినీ వెళ్ళి కలుస్తున్నాడు కలవాలని ప్రయత్నిస్తున్నాడు ఎక్కడు జైలుకి వెళ్ళి కూడా పరామర్శిస్తున్నాడు ఇంతమందిని ఇంత చేస్తున్నాడు అని అంటే కారణం ఏంటి ఆయన ఆయనకి ఇప్పుడు అనిపిస్తుంది నేను ఇంకా స్వేచ్ఛగా ఉండొచ్చు చంద్రబాబు నాయుడు గారు సీఎం కాబట్టి నన్ను ఎవరు ఏమీ చేయరు సో నాకు స్వేచ్ఛగా నేను ఎక్కడ కావాలంటే అక్కడ తిరగచ్చు అనేది దీనిలోనే తెలుస్తుంది ఇప్పుడు ఈయన ఏంటో ప్రజలు ఎవరు ఇప్పటి వరకు నిద్రపోయారు రోజు నిద్రలేస్తారు ఈయన చెప్పే కాలు కబుర్లని వింటారని అనుకుంటున్నారేమో పోసాని గారు అలాంటిదేమీ లేదు ఆయన స్వేచ్ఛగా తిరుగుతున్నాడు ఆయనకి ఇప్పుడే భద్రత ఉందనేది ఆయన ఫీలింగ్ కూడా ఆయనకి అలాంటిదేమీ జరగదు ఆయనకి ఏమైనా జరిగితే వచ్చేది ఎవరికి తెలుగుదేశం పార్టీకి వచ్చేది ఏమీ లేదు అది ఒకటి గుర్తించమని ఆల్రెడీ ఆయన రాజకీయ పరంగా కానివ్వండి ఆయన మానవత్వంగా కానివ్వండి అన్ని రకాలుగా ఓడిపోయి ఉన్నాడు అంటే కల్తీ లడ్డు డ్యామేజ్ చేస్తుంది దీన్ని డైవర్ట్ చేయడానికే ఎటువంటి ప్లాన్ వేస్తుంది అనుకోవచ్చా కర్ణాటక నుంచి హైదరాబాద్ నుంచి గుండోలో వచ్చి తిరుమలలో జగన్మోహన్ రెడ్డి గారిని చంపడానికి ప్లాన్ చేస్తారు అవంతా కర్ణాటక నుంచి అక్కడి నుంచి రావాల్సిన ఇది ఎందుకని ఎందుకు ఆయన మీద ఎందుకు కసి ఇప్పుడు తప్పు ఒప్పులు జరిగితే చట్టాలు ఉన్నాయి శిక్షిస్తాయి అంతేగాని ఆయన చంపితే ఎవరికి ఎందుకు లాభం ఎందుకు ఉంటుంది చెప్పండి సో లేనిపోని అంటే వాళ్ళు ఏంటంటే డైవర్ట్ చేసి సింపతి క్రియేట్ చేయాలని చేస్తాను ఆ ప్రయత్నం ఇక్కడ లడ్డూ టాపిక్ పక్క పెట్టి రేపు చెప్పలేము ఇప్పుడు గులకరాయిది ఆయన సీఎంగా ఉన్నప్పుడు ఎలా వేయించుకున్నాడో రేపు పొద్దున అలాంటి డ్రామా ఏదో ఒకటి చేస్తాడు కోడికత్తి చూసాము గులకరాయి సతీష్ చూసాము సో ఇంకోటి ఏదైనా కూడా చేసుకుంటాడు ఎందుకంటే ఆయనకు కావాల్సింది జనాల సింపతి సో ఏదో ఒక పార్టీ మీద పెట్టడానికి సో అందుకనే అట్లాంటివి ఆయనే చేసుకున్నా కూడా చేసుకుంటాడు ఆయన అందుకే ఇంట్లో నుంచి బయట రాకుండా ఉండటం ఆయనకే ఉత్తమం ఎందుకంటే ఎలాగో ప్రజల్లోకి వెళ్ళే ఇది లేదు ప్రజలు అందరూ మొదలు పెట్టారు సో ఎమ్మెల్యేలు లేరు పీసీ నాదులు లేడు అంతే కదా ఎమ్మెల్యేలో ఎంపీలో ఉంటే వాళ్ళకి సరే ఉన్నా క్యాడర్ ఏమైనా ఉంది ఉన్న బలమైన